అట్లా అందరికి ఇచ్చిన తర్వాత నేను 15 రోజులకు వస్తాను, మీరు ఇత్తనాలు పెట్టి మొలిపి చెట్టు పెట్టమన్నా. చెట్టు పెట్టమంటే వాళ్ళు మొలిపి చెట్టు పెట్టిన వాళ్ళందరికీ మిరపనారు, వంగనారు, టమాటా నారు ఇచ్చాం. ఒక ఆమె పెట్టలా, ఏమ్మా ఎందుకు పెట్టలేదన్న, ఏం లేదండి మాకు జాగా లేదంది, ఖాళీ లేదంది, ఖాళీ ఉంది కదా అని నేనన్న, ఖాళీ లేదు బాబాయ్ గారు అంది, ఖాళీ లేదు కానీ మీ ఆయన ఒక లాటరీ టికెట్ కట్టాడు, ఒక పెద్ద బీరువా వచ్చింది, మీ ఇంట్లో ఖాళీ లేదు కదా ఏం చేస్తామన్నా, ఆ కుర్చీ ఎట్లా అవుతాను, ఈ బెంచ్ ఎట్లా అవుతాను, ఆ డ్రాయర్ ఎట్లా అవుతాను అక్కడ పెట్టుకుంటానన్నా. మరి మీ ఇంటి వెనకాల సావిడి ఉంది కదా, వామికి ఒక తీగపాదు పెట్టండి, సావిడికి ఒక తీగపాదు పెట్టండి, గేదెలను దగ్గరికి వచ్చేసి ఒక పక్కన బెండలో ఒక పక్కన గోరుసిక్కుడు పెట్టండి, ఇంకా ఖాళీ లేదు, మీ ఆయన్ని రెండు కుండీలు తెమ్మనండి, ఎడలపు ముచ్చి ఒక పక్కన పాలకూర ఒక పక్కన తోటకూర పెట్టి అందరికన్నా ఎక్కువగా ఉంచి గవర్నమెంట్ కానీ చేశారండి, చేశారు అలా కుండీలు పెట్టి అందరికన్నా ఎక్కువగా ఉంచింది. ఇక్కడే కుర్రారపాలెం ఉంది ఒక ఆమె, అక్కడికి వెళ్ళి వెళ్తా. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో తప్పు వస్తుంది. ఓ ప్రాజెక్ట్ ఇచ్చారు, అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చోట్ల పర్యవేక్షణ తగ్గిపోయింది. అందువలన ప్రతి ప్రాజెక్టు ఫెయిల్ అవుతానికి కారణం. 15 రోజుల తర్వాత డోర్ టు డోర్ తిరిగా, డోర్ టు డోర్ నేనే తీసుకెళ్ళి ఇత్తనాలు ఇచ్చాను, అందరూ పెట్టారు. అది అంది ఏమ్మా కూరగాయలు ఇత్తనాలు ఎందుకు పెట్టలేదన్న, పొలాన్ని పెట్టానండి అంది. ఏ పొలమో చెప్పాను, అమ్మో బాబాయ్ మీరు వెళ్తారో కాదు ఎలుకలు తినేసిన కదా. సరే నేను వచ్చినప్పుడు ఇక్కడ వడ్ల పూరి ఉంది కదా, ఏది ఆ పూరి అన్న, అమ్మేశారు డబ్బులు నాకే ఇచ్చాడన్న, దాంట్లో ఎన్ని నోట్లు తిన్న ఎలుకలన్న, నా డబ్బులు తింటాయా ఎలుకలేనన్న, మరి నా కూరగాయలు ఎందుకు తిన్నాయి. అట్లా ఫాలో అప్ ఉండాలండి. బాబాయ్ బాబాయ్ ఒక ప్యాకెట్ ఇవ్వమని ఒక ప్యాకెట్ తీసుకుంది, దాని ఖరీదు 2.5 ఫ్రీగానే ఇచ్చి 5 సంవత్సరాలు. ఒక ఆమె అమెరికా నుంచి వచ్చింది, అందరికి ఇచ్చారు, అందరు పండిస్తే మరి ఎవరు కొంటారంది. అమెరికా వెళ్ళి వచ్చింది మనిషి, ఎవరు కొనేది ఏంటమ్మా, మొదటిసారి ఫ్రీగా ఇయ్యి, ఒక మనిషిని పంపిస్తాం ఆయన కలెక్షన్ చేసుకెళ్ళి అమ్ముకుంటాడు, రెండోసారి 50% తీసుకో, ఆలోచన లేదా మీకు. ఎడ్యుకేషన్లో కూడా ప్రాక్టికల్ వర్క్ చెప్పబోయేటప్పటికి ఎడ్యుకేషన్ అంతా స్పాయిల్ అయిపోయింది. మార్కెటింగ్ చేయట్లేదు అంటారు, మార్కెటింగ్ ఏం ఆలోచించం, అన్నీ మన దగ్గర సౌకర్యాలు రావాలా, మనం పని చేయకూడదు, మనకు ఆరోగ్యం ఎందుకు పోతుంది. మేము పంచపక్ష పరవాణాలు తింటున్నారు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పంచదార పాలు తాగితే మీకు ఆరోగ్యం వస్తుందా. ప్రతిరోజు ఆరోగ్యం కోసం ఒక గంట పనిచేయండి, మీ ఆరోగ్యం పెరుగుద్ది. జేడి లక్ష్మీనారాయణ గారు ఇన్ఫోసిస్ డైరెక్టర్, ఆయన నేను ఒక స్టేజీలో మాట్లాడాను చంపాళ్ళు 8 నుంచి 11 దాకా రాత్రి. సరే అదిగో ఇందాక పెద్ద ఆయన మాట్లాడాడే ఆయన పిలవమన్నారు, నేను వెళ్ళా. ఏమండి మీ స్పీచ్ బాగా నచ్చింది నాకు, నేను ఎక్కడ పెట్టినా కానీ సదస్సు మీరు రావాలన్నారు. నేను 56 అక్షరాలు దాటి ఏం ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, ఎందుకు నచ్చిందో చెప్పమంటే చెబుతానన్న. సర్కస్లో బఫూన్గా డాట్ గుర్తుంటుంది, సినిమాలో ఆసినట్ డాట్ గుర్తుంటుంది, హరికథలో పిట్టకథ గుర్తుంటుంది, అట్లా ఉదాహరణ ఇచ్చి సబ్జెక్ట్ రోజులకి వెళ్తానన్న. అది 2016 అక్టోబర్ 18 26 యాజల్లో మీటింగ్. అక్కడ రైతులందరూ వచ్చారు, వాళ్ళందరూ భూస్వాములు, కోటీశ్వరులు. ఏంటండి మీ సమస్య అని అడిగా, కూలీలు అస్సలు మాట వింటలేదన్నారు, మీ పిల్లలు ఏం చేస్తారన్నా, మోటార్ సైకిల్ వేసి తిరుగుతారన్నారు, మీకు భాగ్యం ఉంది కానీ మహాభాగ్యం లేదన్న, మీకు ఆస్తిపాస్తులు ఉండయి, కోటీశ్వరులే డబ్బులు, భూస్వాములే డబ్బు ఇది, కానీ ఆరోగ్యాలు లేవు. ప్రతి ఇంటికి ఒక ఆటో, ఒక నర్సు, ఒక కంపౌండర్, ఒక డాక్టర్, ఒక మెడికల్ షాప్ కావాలి మీకు. మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు, మీ భార్య, మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీ అమ్మ, మీ నాన్న రోజు 1 గంట శారీరకంగా పనిచేయండి. వీలాడు ఎందుకండి, మీ ఆరోగ్యాన్ని వాళ్ళకి అమ్ముకున్నారు, వాళ్ళకి పని చెప్పి వాళ్ళు ఎండలో చక్కగా పని చేస్తున్నారు, డి విటమిన్ వస్తుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుపడింది, మీ ఆరోగ్యం చెడగొట్టుకున్నారు. దిగిరేం కానీ నా చుట్టూ మూకారు,
మీరు పని చేసినాక నాకు మాట్లాడమని చెప్పి పని చేయనీయట్లేదండి. యారాజులు పిల్లలు చూడండి, ఇసుకలో పొరలాడతాడు, ఇసుకలోనే తిరుగుతూ ఉంటాడు. ఆడికొండ ఆరోగ్యం మన పిల్లలకు ఉండదు. ఎందుకని ప్రతి ఉఫ్ ఉఫ్ అని కాపలాడుతున్నాం, మరి అందువలన ఆరోగ్యం చెడిపోతుంది. ఈ 2017 నవంబర్ 17 తారీఖు ప్రపంచ వ్యవసాయదారుల సదస్సులో మాట్లాడిచ్చారు. బెల్గ్రేడ్ వచ్చాడు ఆ సదస్సుకి. ఎక్కడండి? విశాఖపట్నం. ఈ సభలో ఎవరన్నా మాట్లాడతాడా అన్నారు చంద్రబాబు నాయుడు. నేను లేచా, మాట్లాడి పెద్ద ఆయన అన్నాడు, ఖర్చులు తక్కువ కాసులు ఎక్కువ, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసుకోవాలా. 8 కిలోలు వడ్లు, 4 కిలోలు పెసలు, 2 కిలోలు బియ్యం, ఈ 3 కలిపి వర్షం పడ్డాక ఒకసారి దుక్కి దుంతాం, తర్వాత విత్తనాలు జిమ్మి రోటావేటర్ వేస్తాం. ఇది అంతే వ్యవసాయం. 35 రోజులకి ఇంత ఎత్తున వస్తుంది. పెసరను వరి నీళ్లు పెడతాం, పెసరంతా చచ్చిపోద్దు పచ్చి రొట్టె కింద. ఆ చచ్చిపోయిన పెసర ఆకు కింద ఉన్న చిన్న చిన్న ఊద మొక్క కూడా చచ్చిపోద్దు. తర్వాత వారం రోజుల్లో ఘనజీవామృతం కానీ ఆవు పేడ కానీ 50 కిలోలు వేస్తాం. ఇక అంతే వ్యవసాయం. ఈ మధ్యలో ఒకసారి 4 సంవత్సరాల నాడు విజయవాడలో కాలువల మీద ప్రెస్ మీట్ పెట్టారు. దేని గురించి? ధాన్యం రేటు పెరగాలని. 13 జిల్లాల నుంచి వచ్చారు. ధాన్యం రేటు పెరగాల, ధాన్యం రేటు పెరగాల అందరూ అన్నారు. ఏమంటే మీరు కూడా మాట్లాడమన్నారు. ధాన్యం రేటు తగ్గాలన్నా, నువ్వు రైతు కుటుంబంలో పుట్టావా గుండగొయ్యవా అని నన్ను అడిగారు. నేను చెప్పిందంతా విన్న తర్వాత మీ చెప్పులతో నన్ను బాధపడేయండి. మీరు ఎన్ని వస్తువులు అమ్ముతున్నారు? 1 వస్తువు అమ్ముతున్నారు. మీ వస్తువుకి 50 రూపాయలు ఎక్కువ డిమాండ్ చేశారు, 60 ఇస్తాం. ఇంకెన్ని వస్తువులు కొనాలి మీరు? 99 వస్తువులు కొనాలి. వాళ్ళు 1 రూపాయి అడిగారు. 99 రూపాయలలో 60 రూపాయలు తీసేస్తే ఎంత మీకు లాభమా? లాసా? లాస్ అండి. మరి ఎందుకు మీరు ధాన్యం రేటు పెరగాలన్నారు? నువ్వు ఖర్చు తగ్గించుకో, నువ్వు ఒక్కడవేనా పెరగమనేది అందరూ అడగరా. నాకు పెరగాల, నాకు ఆకాశం గగనం చూసి పెరుగుతానికి కంతు లేదు, తగ్గాల భూమి మీదకి వెళ్ళి అయిపోదు. అప్పుడు మీ దారికి వస్తారు. బ్రహ్మానందరెడ్డి గారి టైంలో 56 రోజులు సమ్మె చేస్తే 6 రూపాయలు డిఎస్ పెంచాడు. 6 రూపాయలు డిఎ పెంచితే మీ ఆఫీస్ పక్కన టీ కొట్టు అయినా 5 పైసలు పెంచాడు. రోజుకి 4 టీలు తాగుతారు, 20 పైసలు. 30 రోజులకి 6 రూపాయలు టీకే సరిపోయింది. మరి టిఫిన్కి, అమ్మాయికి, అబ్బాయికి, ఆవిడికి, అమ్మకి, అయ్యకి, వీళ్ళందరికీ ఎంత పెరుగుద్ది? ఎందుకు పెంచమంటున్నారు? 2016 ఉగాది రోజుని సన్మానం చేశారు రైతు నేస్తం ఫౌండేషన్లో. అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చాడు. మీ వల్ల ఈ దేశంలో వ్యవసాయం అంతా నష్టపోతుందన్న, మేమేం చేసామన్నారు. ఎవరు బొమ్మని మీరు వాళ్ళ అకంతకి జీతాలు అడిగినంత పెంచుతున్నారు? మీ పొలాల మేర, మీ ఇండస్ట్రీలోయా, మీ వ్యాపారంలోయా? ఈ రైతుల డబ్బులు రైతులను ఎప్పుడన్నా సంప్రదించారా? అప్పుడు ఎకరానికి 7,200 రూపాయలు తీసుకుంటున్నారు ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడండి 18 రూపాయలు నూటి. జిఎస్టీ ట్యాక్స్, గూడ్స్ సర్వీసింగ్ ట్యాక్స్ 18%. 30 బస్తాలు వడ్డైనాయి, 15 క్వింటాలు బియ్యం అయినాయి, కిలో 40 రూపాయలు కాడికి 60,000. 18 x 60 = 11,400. తహసీల్ 200, మార్కెటింగ్ ఫీజు 400, 1 ఎకరానికి 12,000 వాళ్ళు అప్పలంగా తీసుకుంటున్నారు. వీటి మీద పెత్తనం అమ్మీరు. మరి ఏం చేయమంటారండి? ఏం చేయమంటారంటే, అంత మునుపు బ్రిటిష్ వాళ్ళు అన్నీ అమలు చేశారుక డివైడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, విడదీసి పరిపాలన చేయాలని. మరి బ్రిటిష్ వాడు అగ్రికల్చర్ లేబర్ కన్నా 1 రూపాయి కూడా శాలరీ పెచ్చియ్యాల. మా మామగారు పంతులు గారు అప్పుడు 11 రూపాయలు ఆయన, ఇప్పుడు 111,000. ఇంకా వ్యవసాయంలో ఎందుకుంటాడు? వ్యవసాయం జోలికి రాడు కదా, అక్కడ సౌకర్యం దొరుకుతుందని. అక్కడ జబ్బు చేస్తుందనే సంగతి తెలియదు. డబ్బు వచ్చింది, డబ్బు వచ్చిన తర్వాత దాని పక్కనే ఉంది. మన ఇదన్నీ పెద్ద లైట్ పెట్టాం కాంతితో, ఇదన్నీ నీడ ఉంటుంది. ఆ దరికి తిప్పాడు, ఈ దరికి నీడ వస్తుంది. అట్లా మీరు డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి జబ్బులు తెచ్చుకుంటున్నారు,
అది మంచి పద్ధతి కాదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెంచడానికి వీలు కాదు. ఒకడాలను కూడా పిలువు. ఎవరి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? ప్రొడక్షన్ చేసింది ఎవరు? రైతు. రైతును ఎందుకు కనుక్కో? ధాన్యం రేటు పెరగకూడదు, ధాన్యం రేటు తగ్గాల, అప్పుడు అందరూ దారికి వస్తారు. 2006లో జింబాబే అనే దేశంలో ద్రవ్యోల్బణం వచ్చింది 22% వస్తే అందరూ మాకు జాబ్స్ ఇవ్వమన్నారు, 2 వరకు ఇచ్చారు, మాకు జీతాలు పెంచమన్నారు. ఎంత కావాలని అడిగాడు రాబర్ట్ ముగావే, 50,000 కోట్లు. అందరికి కాదండి, సంవత్సరానికి కాదు, నెలకి. ఆ దేశంలో ఉన్న మేధావులను అందరిని పిలిపించాడు. ఏం చేద్దామన్నారు, ఇద్దామని చెప్పమన్నారు. 2006 డిసెంబర్ 12వ తారీఖు 50,000 కోట్లు ముద్రేసి కింద సంతకం పెట్టాడు. 1వ జనవరి 1వ తారీఖు 50,000 అందరికి ఇచ్చారు. 11వ తారీఖు యూనియన్ నాయకులు వెళ్ళారు. ఏమండి మాకు ఈ 10 రోజులకే వచ్చినాయి, మిగిలిన 20 రోజులు మేము ఎట్లా బతకాలన్నారు. ఏం పర్వాలేదు, మేము ఉండాలన్నారు. ఆ శుభవార్త చెప్పండి, మేము వినిపోతామన్నారు. ఏం లేదు, 50 కొట్టేసి 2 లక్షల కోట్లు ఇస్తాను. మహాప్రభు నీ డబ్బులు వద్దు, నీ కోట్లు వద్దు, నీ చెక్కులు వద్దు, మాకు ఇంత కూడు పెట్టమన్నారు. ప్రైమ్ మినిస్టర్ అయినా, రాష్ట్రపతి అయినా, బీదవాడైనా, ఎవడైనా కానీ ఆ 4 మిత్రులు లోన్ కోసమే కదా. 2 సంవత్సరాలు ఆ దేశం సెటరేట్ అయింది. ప్రతి వాళ్ళు మేము సుఖం సుఖం. ఎంతవరకు సుఖం? ఒక జాబ్ హోల్డర్ ఉంటే భార్య పనిచేయదు, అమ్మ పనిచేయదు, అయ్యి పనిచేయడు, అబ్బాయి పనిచేయడు, అమ్మాయి పనిచేయదు. ఎందుకని? ఎక్కడుంది ఈ రూలు? ఈ ఆరోగ్యాన్ని మీరే పాగొట్టుకుంటున్నారు. మీరు ప్రశ్న అయ్యారు, మాస్కులు పెట్టారు, మీ ఫోన్ రాగానే 108 సంప్రదించండి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏదో ఉందని 704 ఎంత సంప్రదించమన్నారు. ఒకరోజు 22 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎత్తల 23 సార్లు, ఏమ్మా మాస్కులు పెట్టమని చెబుతున్నారు, మాస్కుల వల్ల నష్టం కదా, వచ్చే ఆక్సిజన్ ఆగిపోతుంది, పోయే కార్బన్ డైఆక్సైడ్ ఆగిపోతుంది, దానివల్ల జబ్బులు వస్తున్నాయి, డాక్టర్లకు డబ్బులు వస్తున్నాయి, ఇది డాక్టర్లు చేసిన ఉపాయం క్యాష్ కోసం. ఏమంటే మీరేమన్నా కనిపెట్టారా అన్నారు. అవునమ్మా కనిపెట్టామన్నా. కాదరవల్లి గారు రచించిన పుస్తకం 73వ పేజీలో గోంగూర కషాయం కాసి ఆ గోంగూర కషాయం తాగితే చాలు, దాంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల తగ్గుద్ది. కానీ మీరు అది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్కి డబ్బులు ఇచ్చి మాస్కులు 5 రూపాయలు దాన్ని 50 రూపాయలు అమ్ముకున్నట్టు చేశాడు. దీనికోసం బిజినెస్ ఇక్కడ మాకు ఇండియన్ బ్యాంకులో మేనేజర్ వెళ్ళా మాస్క్ అన్నాడు, ఆ మాస్క్ వల్ల లాస్ అన్న తీసి అక్కడ పెట్టాడు. ఎస్ఐను 4 పోలీసులు వచ్చారు మాస్క్ ఏదన్నారు. మాస్క్ పెడితే ఇది ప్రమాదం, మరి ఏం చేయాలన్నారు. నా జేబులో ముద్ద కర్పూరం ఉంది, ఇది పెట్టుకోండి, పాములు అటుంటి కూడా పారిపోతాయి, ఈగలు రావు, దోమలు రావు, బద్దంకిలు రావు, తేళ్ళు రావు అని వాసనకే ముద్ద కర్పూరం. అవునండి, ఇడిగా పెడితే 2 రోజుల్లో కరిగిపోద్ది, నీళ్ళలో పెడితే 2 నెలలు దాకా ఉంటుంది. నీళ్ళలో పోసి మంచం కింద పెట్టుకుంటే ఫ్యాన్ వేసినప్పుడల్లా మీ రూమ్ అంతా స్ప్రెడ్ అవుద్ది ఆ గాలి, అక్కడికి ఏమి దోమలు రావు, ఈగలు రావు, ఏమి రావు. ఇట్లా ప్రాక్టికల్ వర్క్ ఎందుకు చేయరు? అందువల్ల మనం ప్రాక్టికల్ వర్క్ చేయక మనం నష్టపోతున్నాం. అదేంటి సార్, ఎందువల్ల అంటే ప్రజానికి చదువుకుంటే ఆయనకు అన్నీ తెలుసా? ఆయన కొన్ని సబ్జెక్టుల్లోనే తర్ఫీదు అయి ఉంటారు. మనకి రోజువారీగా ఏది అవసరం, పబ్లిక్కి ఏది న్యాయం జరగాల అనేది మనం మర్చిపోయాం. నాకు డబ్బులు ఇస్తే చాలు, జీతాలు మానేయండి, జీవితాలు బాగు చేసుకోండి, ఆదాయం తగ్గించుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి, అది మా శ్లోగనం. డబ్బే డబ్బేనే పరిగెత్తున్నారు. ఎందుకు ఏం చేసుకుంటున్నావు? నేను బస్సు ఎక్కా, డబ్బులు అడిగాడు, చిల్లర లేదు, దిగమన్నాడు. ఏంటయ్యా నాకు 50,000 రూపాయలు బ్యాంకులో, నీ 50,000 ఎవడికి కావాలయ్యా నీ బ్యాంకులో డబ్బులు, నాకు కావాల్సింది 2 రూపాయలు చిల్లరే. ఏం సమాధానం చెబుతాం వాళ్ళకి? ఈ డబ్బు ఇంట్లో ఉండొచ్చు. ఆ మధ్యలో కృష్ణానదికి ఫ్లడ్స్ వచ్చినాయి, అదేదో చోట ఆ మేడ మీద దాకా వెళ్ళి కిందకి ఆగడానికి కేకేస్తున్నాడు పెద్ద ఆయన, బాగా కోటీసుడు,
నన్ను రక్షించమంటాడు. మరి ఆడు చచ్చిపోడా, అది దిగొత్తే ఏ నీ కోట్లే రక్షించు. చెబుతారు సామెత కొండ మీద కోతి దిగి వస్తుంది డబ్బులు ఉంటే. ఓ చిన్న ఉదాహరణ చెబుతున్నామండి, పిండి లేనిదే రొట్టె లేదు, జుట్టు లేనిదే కొప్పు లేదు. ఒక అగ్రికల్చర్ ఎంఎస్సి ఆయన వచ్చి, ఆయన ఏరువాక డిపార్ట్మెంట్లో చీఫ్ బిట్టి రామారావు గారని మంగళగిరిలో ఉంటాడు పద్మసాలి. ఆయన వ్యవసాయానికి నాకు 5 కిలోలు వడ్లు ఇచ్చాడు వేయమన్నాడు. వీరు కూడా నాకు 5 కిలోలు ఇవ్వమన్నారు ఇచ్చాడు. ఆయన నేనన్నాడు, ఈ 10 కిలోలను 2 ఎకరాలు నాటాం. నాటిన తర్వాత ఆయన వచ్చాడు గుంటూరు నుంచి కారు వేసుకుని, పక్కనే సాయిబులు నాటేస్తున్నారు. ఏమ్మా ఆ పాదులో ఎన్ని మొక్కలు పెట్టామన్నారు. 4-5 ఉంటాయని అన్నారు. పీకి లెక్క పెట్టమన్నాను పద్దానికి ఉండే. అప్పుడు ఆయన ఏం ప్రశ్న వేశాడంటే, 1 కిలో బియ్యం 2 కొండి పెడితే ఎట్లా ఉంటుంది, 14 మందికి కొండి పెడితే ఎట్లా ఉంటుంది అని ప్రశ్న వేశాడు. పిండి కింద రొట్టె అంటున్నారు కదా, జుట్టుంటే కానీ కొప్పు రాదు అంటున్నారు కదా, మరి దీనికేంటి సమాధానం చెప్తున్నాం. ఆ డొంకలోకి వెళ్ళి 2 పొలాలు తెమ్మన్నాడు. 2 పొలాలు తెచ్చారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాటాడు. 29 రోజులకు వచ్చాడు. వాళ్ళని పిలిపించమన్నాడు, పిలిపించా. పీకి లెక్క పెట్టమన్నాడు. 14లో 4 చచ్చిపోయి 10 ఉన్నాయి. ఇది 30 కర్రలు చేసింది. చూడండి ఎంత ఇది వచ్చిందో. వీళ్ళందరూ ఏంటంటే దుబ్బు గుళికి లేస్తారు, చేను ఇంత దుబ్బు చేయాలంటున్నారు. ఎంత ఎక్కువ దుబ్బు చేస్తే అంత లాస్. ఇదేంటండి మీరు అన్నీ వ్యతిరేకంగా చెబుతున్నారు. ఆయన ఏం చెబుతాడంటే, ఈ ఊళ్ళో లైబ్రరీ ఉంది, లైబ్రరీ కాడ జనం అందరూ కూర్చున్నారు, మీరు పొలం వెళ్తానికి వెళ్తున్నారు, రా 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 అని పిలిచారు. ఆతని ఇదని బాతాకానికి కొట్టారు. 12 అయింది, ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకుని సాయంకాలం ఈ పొలానికి మళ్ళీ పిలిచారు. ఈ ఊళ్ళో ఈ సోమరిపోతులు ఎట్టుంటాళ్ళు, ఆ పని చేసుకోకుండా ఎట్ట జడగొట్టాడు. ఈయనని కర్రలకి ఈయనని కర్రలు ఉంటాయి దుబ్బులో, అవి ఆహారం బానికుండా మడంతాలు వచ్చారు. ఇంత లెక్క ఆలోచిస్తున్నాం మనం. దుబ్బు చేయాలా, దుబ్బు చేయాలా. గజానికి 10 పాదులు, పాదుకి 10 కర్రల కాడికి 100 కర్రలు, 1 కర్రకి 200 గింజలు, 5 గ్రాములు, 1/2 కిలో గజానికి, సెంటుకి 24 కిలోలు, ఎకరానికి 24 క్వింటాలు, 30 బస్తాలు అవుతుంది. మరి మా సేవలో 30 కర్రలు 40 కర్రలు చేసినాయి, ఏమైనాయి ఇవన్నీ? ఆయన ఎక్కడన్నా మీటింగ్ చేస్తే నన్ను తీసుకెళ్ళి చెప్పించాడు. మీదండి సబ్జెక్టు, నన్ను ఎందుకు పిలిచారన్న? మీరు పంచి కట్టుకున్నారండి, మీ మాట నమ్ముతారు, ప్యాంట్ వేసుకుంటే మా మాట నమ్మండి. వాదిలాల్ గోపాలకృష్ణ గారు కూడా ఇంతే. ఆయనకి నాకు 3-4 సార్లు తటస్థపడ్డాం. ఆయన నాతో చెప్పించేవాడు. విజయవాడ ఇది కళాక్షేత్రంలో ఒకటి, నరసరావుపేట దీంట్లో 86 సెప్టెంబర్ 30వ తారీఖు 10 రూపాయలు పాలు అమ్ముకుని 20 రూపాయలు మందు కొనుక్కుంటున్నారు రైతులు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు, ఆలోచన లేదు. 1983 జనవరి 3, 4, 5 తారీఖులో భారతీయ కిసాన్ సంఘ సమ్మేళన కరీంనగర్లో సదస్సు పెట్టారు. అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడమన్నారు. పట్టణవాసులకి పల్లెవాసులకి వ్యత్యాసం చెప్పాను. పట్టణాల్లో ఉండే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అనే దేవతలు జిగిజిగేలమైన లైట్లు, ఇంజాములు, ఫ్యాన్లు వేసుకుని సకల సౌకర్యాలు అనిపిస్తున్నారు. వాళ్ళ సౌకర్యం ఎట్లా ఉంటుందంటే, పైన ఫ్యాను, ఈ పక్క ఫోను, ఆ పక్క ప్యూను, ఎక్కడికి వెళ్తే వ్యాను, షికారులకు వెళ్తే సిమెంట్ రోడ్లు, గాలి మోటార్లో గగన వీధుల్లో తిరుగుతున్నారు. రైతులు కూలీలు అనే రాక్షసులు అట వీళ్ళు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, పొలాలనే అడవుల్లో నానా బాధలు పడదు. పైన వర్షం, కింద బురద, ముందుకెళ్తే ముళ్ళు, వెనకెళ్తే ఏడుపు, అమ్మ బువ్వ అయ్యా నా గోసిగుడ్డ లేదు, గోతుల రోడ్లో నాటుబళ్ళు కట్టుకెళ్తే వైద్య సౌకర్యం లేక నానా బాధలు పడుతున్నారు. దీనికి ఒక ఇతిహాసం ఉంది, పూర్వగాథ. పూర్వం పాల సముద్రంలో మేరుపర్వతం వేసి నాగేంద్ర సర్పంతో రాక్షసులను దేవతలు సిలిగితే ముందు విషవాయువు వచ్చింది, అది శివుడు కంఠంలో పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ సిలిగితే అమృతం వచ్చింది. ఇది మా వాళ్ళు వచ్చిందని, మా వాళ్ళు వచ్చిందని కొట్టుకోబోతున్నారు. రాక్షసులు దెబ్బ తట్టుకోలేక దేవతలు వెళ్ళి దేవేంద్రుడిని మొరబెట్టుకున్నారు. ఈ రూపేణ వెళ్తే నన్ను కూడా కొడతారని మోహిని రూపంలో వెళ్ళి డ్యాన్స్ చేసి వాళ్ళకేమో అమృతం ఇచ్చాడు, వీళ్ళకేమో సురాపానం ఇచ్చాడు.
ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే భూమి అనే పాలసముద్రంతో, వ్యవసాయం అనే మేరు పర్వతంతో, ఎద్దులనే నాగేంద్ర సర్పంతో, పంటలనే అమృతాన్ని ఉద్భవిస్తే పట్టణాల్లో ఉండే దేవతలు మరి రాజకీయ నాయకులనే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే వాళ్ళు వచ్చి మాటలు చెప్పి ఓట్లు వేయించుకెళ్ళి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లు అక్కడ కట్టుకుని ఈ అమృతాన్ని అక్కడ పెట్టుకున్నారు. అక్కడ డిస్టిలరీలో తయారైనటువంటి సారా తీసుకొచ్చి రైతులు కూలీలు పోసి తగాదాలు పెట్టి హాయిగా వాళ్ళు కాలం గడుపుకుంటున్నారు. మరి ఇది మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మనం ఇంకెప్పుడు డెవలప్ అవుతాం? ఇట్లా ఉంది పరిస్థితి. ఆర్ యూ డ్రమటిక్ యాక్టర్ అని అడిగాడు ఆయన. నో, ఐఆమ్ నాట్ ఏ డ్రమటిక్ యాక్టర్. నేను చేసినటువంటి కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు కనుక నాకు ఇది బొడ్డు నుంచి వచ్చింది కానీ పెదాల మీద నుంచి రాలేదన్న. అప్పుడు ఆయన చెబుతాడు, ప్రతి రైతు, నేను ఒక కూలాడిని, నేను ఒక జీతగాడిని, నేను ఒక వ్యాపారస్తుడిని, నేను ఒక ఉద్యోగస్తుడని మీరు ట్రీట్ చేయండి. అట్లా కాకుండా అందరికీ నేనే ఆహారం సప్లై చేస్తున్నాం. పైన పోయే పక్షి, కింద పోయే సింహ, అచ్చిగాడు, బిచ్చిగాడు, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, సకల జీవరాశులు నేనే బతికిస్తున్నానని చెప్పి పెళ్ళం మేళ్ళలో పుస్తులు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి తాకటి అందరికి పంచిపెట్టుకుంటూ వచ్చాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మీరు ఎదురొచ్చి ఏమంటే మీ సేనుకి నీళ్ళు వస్తున్నాయంటే ఇంటికి వెళ్లకుండా చేను కాడికి వెళ్ళి అడ్డి వేసి గండి తీసి నీళ్లు పెడితే అక్కడ పడుకున్నాడు. నాగటసాల్లో తేలుగుడితే అప్పుడు రాత్రి 12 వచ్చాడు. ఇది ఎవరి కోసం? నీ పెళ్ళం పిల్లలకి ఇది ఎంత కావాలా? దేశానికి కావాల్సిన జాతీయ ఉత్పత్తి చేసేవాడి మనస్తత్వం అట్లా ఉంటుంది. 2011 కాకినాడలో 100 ఎకరం వీడు పెట్టేశారు. గవర్నమెంట్ గజగజ వణిగిపోయింది. ఎందుకు? అందరూ ఇదే మొదలు పెడితే రేపు ఈ బీదలకి అన్నం రామచంద్రాన్ని వచ్చి మా మీద పడతారు, మమ్మల్ని తంతారు. అందుకని అయ్యా మీ కాళ్ళు మొక్కుతాం, మీకు 11,000 or 12,000 ఇస్తాం, మీరు వ్యవసాయం చేయమని బతిమాలి డబ్బు కట్టారు. మనకు ఐక్యత లేదనేది వాళ్ళు ఒక్కటే చెబుతున్నారు. నదులు పొంగితే కట్టలు పోస్తాం, సముద్రం పొంగితే ఏం పోస్తారు? పద్దానికి మీకు ఐక్యత లేదు. సాకలి వ్యవసాయం, మంగళ వ్యవసాయం, యాదవ వ్యవసాయం, గౌడ వ్యవసాయం, వాళ్ళ వృత్తులు చూసుకుంటా వ్యవసాయం అనేది పెట్టుబడి లేనిది, లైసెన్స్ లేకుండా చేసేది కనుక అందరూ దీంట్లోకి వచ్చి నీ పని నువ్వు చూసుకోమంటాడు. ఏంటయ్యా నీకు చేసేది? గెడ్డం కొరుక్కుంటే 4 గెడ్డాలు కొరుక్కుంటే 200 వస్తాయి, నీకేం వస్తాయి? బొచ్చు జీతకాడి పేడ తీస్తున్నావు. ఇవాళ ఎంత ఉందో పాలు? 5 రోజుల నాడు పేపర్ చూసారో లేదు, శ్రీలంకలో లీటర్ పాలు 1,125 రూపాయలు. కొనుక్కొని తాగండి. మరి గ్యాసు 2,600. ఉత్తర కొరియా ప్రతి ద్రవ్యోల్బణం వచ్చేసింది, మనకు కూడా వచ్చింది. ఇంక దూరం లేదు, మనకి 1,000 రూపాయలు అయిపోయింది గ్యాసు. 1,000 రూపాయలు సవకండి, 10,000 లేనిది అది ఎట్లా వస్తుంది, ఉత్పత్తి అవుద్ది? డిఏపి ఉందండి, మొన్నటిదాకా 2,700 దాని ప్రొడక్షన్ కాస్ట్, 1,500 సబ్సిడీ ఇచ్చి 1,200 ఇచ్చాడు, ఇప్పుడు 1,700 చేశాడు, 4,000 అయింది. ఏమనండి డిఏపి? ఇవన్నీ ఇలా తెలుస్తుందా? తెలవనీరు సబ్సిడీ ఇచ్చింది మోసం. 2000లో ఒకసారి పిలిచారు నన్ను ఢిల్లీ, అప్పుడు నితీష్ కుమార్ అగ్రికల్చర్ మినిస్టర్, 10,000 కోట్లు రైతులకు సబ్సిడీ ఎత్తేస్తున్నారు. ఎందుకు రైతులకు ఎత్తేస్తున్నారు? రైతులు అంటే రాళ్ళు, రాళ్ల మీద లారీలు వేసి తొక్కిస్తారని అడిగాం. కాదు, బడ్జెట్లో డబ్బు లేదన్నారు. ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? రైతుల మీద వేసే ట్యాక్స్ అన్నాడు. ఇంకో రూపాయి పెంచండి 50,000 కోట్లు వస్తాయన్నారు. మీ సొంత సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? అయిన తర్వాత చిన్నకారు సన్నకారు రైతులకు ఇస్తామన్నారు. డివైడెడ్ అడ్మినిస్ట్రేషన్ బ్రిటిష్ వాడు నేర్పెళ్ళాడన్నారు. చిన్నకారు సన్నకారు పెద్ద కారు ఏంటి? అసలు మీరు ఎందుకు ఇస్తున్నారు? మన దేశ జనాభాకు సరిపోయినటువంటి ఆహార ఉత్పత్తి లేదు కనుక కొన్ని రోజులు కెమికల్స్ వారి అందరికీ ఆహార ఉత్పత్తి కోసం మేము ఇస్తున్నామన్నారు. అప్పుడు మేము అడిగాం, ఫెర్టిలైజర్స్ ఆర్ యూటిలైజ్ పీపుల్స్ ఆర్ ఫీల్డ్స్ అని. ఎరువులు బీద భూమికి వేస్తారా, బీద రైతుకి వేస్తారా? బీద భూమికి అన్నారు. అప్పుడు ఎవరికి ఎంత ఉంటే నీకెందుకు? ఒక ఎంపీ గారికి 300 ఎకరం ఉంది, 300 కౌలుకి ఇచ్చాడు, 300 బస్తా యూరియా వేసాడు, 1,500 బస్తా దిగుబడి పెరిగింది, బీదవాడు కొనుక్కోవడానికి 20 రూపాయలు తక్కువ వచ్చింది అన్నారు. ఏంటంటే అన్ని రైతులకే మాట్లాడుతున్నారన్నారు, మీకు జీతాలు పెంచమంటారా అని అడగమంటారా మమ్మల్ని? నేను రైతు ప్రతినిధికి వచ్చి రైతుకే మాట్లాడతా. ఏం మెసులుకోలేక 2000 మార్చి 4వ తారీఖు పార్లమెంట్లో బిల్లు పెట్టాడు, శాంక్షన్ అయింది, 1,70,000 ఇస్తున్నారు.
అసలు మీరు ఎందుకు ఇస్తున్నారు? ఈ ఎవరికి ఇచ్చారు? కంపెనీ వాడికి ఇచ్చారు. 90,000 కోట్లు ఇచ్చారు వాళ్ళకి. ఏంటి వాళ్ళ వల్ల ఉపయోగం అన్న? 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఒక ఉద్యోగం నిలుస్తుంది అన్నాడు. రైతు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే 1000 మందికి పని చూపిస్తారన్న. ఏది లాభం అన్న? ఉద్యోగాల నుంచి ఏంటి వాళ్ళని పోషిస్తున్నారు మీరు? మీరు సర్వనాశనం చేస్తున్నారు. ఫ్యామిలీలో ఎవరు పని చేయనీయకుండా చేశారు. జబ్బులు వస్తున్నాయి. మెడిసిన్ షాప్, మెడికల్ షాపులు ఇవన్నీ దేనికి అవసరం వచ్చింది? ఇట్లా అనేక రకాల తర్వాత 2008లో మళ్ళీ పిలిపించారండి ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెడరేషన్ వాళ్ళు. నేను లాంగ్ ఫారంలో మాట్లాడుతుంటే మీరు ఢిల్లీ రావాలన్నారు. నాకు ఇక్కడ గొడ్డు గోదా చెట్టు సేవ ఉందంటే అయితే మీకు రైతుల మీద సదాభిప్రాయం లేదన్నారు. సరే నేను వస్తున్నా పదన్నాం. వాళ్ళకి 5 ప్రశ్నలు ఇచ్చామండి. ఒకటి, ల్యాండ్ సీలింగ్ పెట్టారు, శాలరీ సీలింగ్ ఎందుకు పెట్టలేదు? 2 ఎకరాలన్నారా, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 2000 అన్నారా, 5000, 10000, 20000, 2 లక్షల జీతం ఏంటి? ఈ డబ్బులా శిల్పంకులా మాట్లాడలా. రెండో ప్రశ్న, గ్యాసు, పెట్రోలు, డీజిలు, కరెంటు షార్టేజ్ ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండరు. అసలు ఇవన్నీ ఎందుకు మీకు? సోలార్ సిస్టమ్ పెట్టండి. పైనుంచి సూర్యకిరణాల నుంచి ముడిసరుకు కొనవసరం, పొల్యూషన్ లేదు, మరి అది ఎందుకు పెట్టరు? బీహార్ అతను లేచి టౌన్లో ఉండే వాళ్ళు పెట్టనట్లేదు అన్నారు. ఎందుకని అన్నాం? ఏలేదండి, వాళ్ళ భార్యలకి ఊడ్చేవాళ్ళు, అంటులు తోగేవాళ్ళు, అండ వండేవాళ్ళు దొరకరంట. సౌకర్యాలన్నీ పల్లెటూరులో ఉంటే మనకు పనిచేసేవాళ్ళు దొరకరు కనుక అందుకని అది ఆపేశారు. చూడండి ఎంత న్యాయమో. ఈ విధంగా అనేక రకాలుగా పోరాడుతూనే ఉంటామండి. ఈ మేము చెప్పేవన్నీ ఉంటే ఈ మెడికల్ ఇవన్నీ ఉండవు, ఖర్చులే ఉండవు. అసలు ఇక్కడ ఒక చెట్టు ఉందని 10 రకాల జబ్బులు తగ్గుద్ది. రేపాయలు ఉండి కాదండి, ఇతను 4 అవర్స్లో కుప్పింటాకని ఉంటుంది. చలి, జ్వరము, ఉబ్బసం, కాలి గాయాలు, దగ్గు, పాము, తేలు, పిప్పన్ను, పెరాలసిస్, జాండ్రీస్, కరోనా ఇన్నిటికి తగ్గుద్ది. ఆయన ఆనందయ్య గారు 10 రకాలు కలిపి చెప్తున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? ఇది ఏ దేనివల్ల తగ్గుద్దని మనకు తెలియకుండా ఉండాల. ఆయన సొమ్ము చేసుకుంటానికి పాలేకర్ గారు కూడా చెబుతాడు. జీవామృతం, ఘనజీవామృతం, ఆచ్ఛాదన, వాప్స ఇవన్నీ చెబుతాడు. ఇవన్నీ ఏం అవసరంలా? ఆవు యూరిను ఇత్తనాలు శుద్ధి చేసుకుంటానికి సరిపోదు. 1 లీటర్ అయితే 1 బస్తా పట్టుకు సరిపోదు. అంతే. దీనికి జీవామృతం ఇది చెబుతాడు. బీజామృతం, పుట్టమట్టి, మరి సున్నం, ఆవు పంచకం, ఆవు పేడ ఇవి చెబుతాడు. మనం ఎందుకు ప్రయత్నం చేసుకోకూడదు? ఈయన జీవామృతం కొట్టాలంటున్నారు. 5 గురు మేధావులు ఉన్నారు ఇప్పుడు. డాక్టర్ సుభాష్ పాలేకర్జీ, పొన్నుస్వామి, చింతల వెంకటరెడ్డి గారు, కిషన్ చంద్ గారని సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డైరెక్టరు, 5 ఆయన చౌహాన్ క్యూ కొరియన్, ఆయన బియ్యం కడిగిన నీళ్ళతో వ్యవసాయం చేస్తాడు. 2 లీటర్ల బియ్యం కడిగిన నీళ్ళకి 4 లీటర్ల పాలు కలిపి కాసి ఆ మేకడంతా తీసేసిన తర్వాత దాన్ని ల్యాబ్ అంటారు. దానికి 2 కిలోలు బెల్లం కలిపి స్ప్రే చేస్తే విపరీతమైన గ్రోత్ వస్తుంది. అట్లా చెప్పాలి కానండి, దానికి ఇంకా 4-5 కలిపి ఎవరికి తెలియకుండా, అరే అందరికి చెప్ప తెలియాలని మేము చెబుతున్నాం. నేను పసికిళ్ళకి మందిస్తా, 6 గంటల్లో తగ్గిపోతుంది, ఏ పచ్చి ఉండదు. కాకర గింజలో తెల్ల గింజ అరగదీసి కంటే పెడితే తెల్లదాము 4 గంటలకి ఎర్రగా వచ్చేస్తాయి. ఇక మీకు ఆకలి కావాలి, ఆకలి కావాలంటే ఏం చేయాలా? 1 కరక్కాయి, 10 మిరియాలు, 2 అంగుళాలు శుంఠి కొమ్ము, ఈ 3 పౌడర్ చేసి 3 పొట్లాలు కట్టండి. తేనెలో రంగులు ఇచ్చి 4 మీద రాసుకుంటే 3 రోజులు అమ్మ ఆకలని కేకలు వేసుకుంటే పరిగెత్తుకొస్తాడు. ఎందుకు చెప్పరు? నర్రా వెంకట భాస్కర్ సిద్ధాంతి గారని కాశీపేటాధిపతి. నేను బళ్ళారు వెళ్తేనే మా అన్నయ్య గారు మనవరాలకి పసికిళ్ళు అయినాయి. అటు తీసుకెళ్తే వాళ్ళందరిని పోయిన తర్వాత నాకు ఈ విషయం చెప్పాడు. ఏంటంటే నాకు చెబుతున్నారు ఎందుకన్నా? మీరైతే 100 రూపాయలు అమలు చేస్తారని నాకు నమ్మకం ఉంది, అందుకని మీకు చెప్పాను. కొన్ని వేల మంది ఇట్లా దాన్ని నేర్చుకునే విధానం కూడా ఉండాలా, పట్టుదల ఉండాలా, ఓర్పు ఉండాలా. మీరు వచ్చారని ఇసుక్కుంటే రాకుండా ఎట్లా? నేను ఎట్లా నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోవాలి కదా.
ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వాలా? గంటేసి బయట పెట్టారండి కుర్రాడిని పసికర్లకి, జైపురం ఇక్కడ హైదరాబాదులో మా అబ్బాయికి స్నేహితుడు. ఏంటో నిలిచి చూస్తే ఇట్లా ఉంది. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి టౌన్లోకి వెళ్ళి కాకర గింజలు తీసుకొచ్చి పగలగొట్టి రాసి పెట్టానండి. ఆయనకి తగ్గిపోయినాక 15 రోజులకు వచ్చారు. అంకులు నీ వల్ల నాకు పునర్జన్మం వచ్చిందండి. సింపులే, ఉత్తరే నాకుందండి, పిప్పని వస్తుంది, నలిపి అక్కడ పెడితే 15 నిమిషాల్లో తగ్గిపోదు. ఆయుర్వేదంలో ఎంత గొప్పతనం ఉందో ఎవరికి తెలియదండి. ఈ కెమికల్స్ అన్నీ ఇట్లా వాడి మోసం చేస్తున్నారు, జబ్బును పెంచుతున్నారు డబ్బుల కోసం. దాన్ని అటాక్ చేయాలి మనం. ఊరుకోరు, ఏదైనా ఉంటే మనల్ని పడతారు కూడా. ఆ నర్సింహ అయిన గొట్ల మాస్కులు అడిగినందుకు చివరికి చచ్చిపోయాడు. సుధాకర్ విశాఖపట్నం డాక్టర్ అండి. మాస్కులు అడిగినందుకే పెడరెక్కలు ఎగదీసి బాధి పారేశారు. ఇది పరిస్థితి. మరి పిచ్చోళ్ళ క్రియేట్ చేసేసి మేమనేది ఏంటంటే, మీ బోటి యూత్ ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మాకు బలం దొరుకుతుంది. అది మా అభిప్రాయం. మనం ఇప్పుడు ఎంత వేస్తున్నామే ఎకరానికి విత్తనాలు? ఎన్ని పడుతున్నాయి విత్తనాలు? 8 కిలోలు అండి వరి. మనం ఎంత వేస్తున్నారు? 5 కిలోలు 30 కిలోలు. 5 కి 30 ఎకరానికి. ఎందుకు వేయాలా? ఒక గ్రాముకి బీపీటీలు అయితే 40 గింజలు అండి, 1 కిలోకి 40,000 గింజలు. 20 కిలోలు అనుకోండి, 8 లక్షలు అవసరమా మనకి? అది క్యాల్కులేషన్ చేయరు. చచ్చిపోతాయి అంటున్నారు. ఎందుకు చచ్చిపోతాయి? శుభం అంటే పెళ్లి చేసుకెళ్ళి అయ్యా దొరగారు నన్ను దీవించవారు నీ పెళ్ళం ఉండమయ్యా అన్నట్టుగా ఉంది. 2 ఇత్తనాలు పెడతారు ఎందుకండి? పాదులు బెండలు కానీ బీరలు కానీ కాకరలు కానీ గోరుచుక్కుడు కానీ రెండేసి పెడతారు ఎందుకు? ఒకటి పోతే ఒకటి ఉండిద్ది అంటారు. అది అందరూ అగ్రికల్చర్ వాళ్ళు కూడా కాదండి. దాని రహస్యం ఏంటంటే పరాగ సంపర్కము పరపరాగ సంపర్కము రెండు ఒకసాట పెడితే ఒక పాదు అటు వెళ్తుంది ఒక పాదు ఇటు వెళ్తుంది, దాని పిప్పడి దీని మీద పడుతుంది. అందుకని పరపరాగ సంపర్కం జరిగి దృఢంగా ఉండి అవి ఉంటాయి, రెండు చస్తాయి. అప్పుడేం చేస్తారు? ఇట్లా ఆలోచించాలండి. అది నేననేది. మనకన్నా మన పూర్వీకుల దగ్గర మంచి సబ్జెక్ట్ ఉందండి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో సురపాలుడు నృపాలుడు అనే మునులు వృక్షాయుర్వేదం అనే గ్రంథం రచించారండి. ఆ రోజుల్లో ఎకరానికి 115 బస్తాలు పండించారు కెమికల్స్ లేకుండా. మన కెమికల్స్ ఎప్పుడు వచ్చిందండి? 1940లో జర్మనీ సైంటిస్ట్ బ్యారన్ జస్టిస్ లేబ్యాక్ అని ఆయన ఒక మొక్కని నిలువును కాల్చి ఏ పదార్థాల వల్ల తయారైనాయని చూశాడు. యూరియా, సూపర్ ఫాస్ఫేటు, పొటాషు, సల్ఫరు, ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియము, మెలోబోడినియము, బోరాను, బోరాక్సు, కాపరు ఇలాంటి వాటి వల్ల అవి తయారు చేసి ఫ్యాక్టరీలు పెట్టించాడు. ఫ్యాక్టరీలు కూడా పెట్టలా. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది 1939-42. ఆ ఫ్యాక్టరీలు ఉండేవి, ఊరినే చెడిపోవటం ఎందుకని ఈ కెమికల్స్ తయారు చేశారు. 3 సంవత్సరాలు దిగుబడి బాగా పెరిగిందండి. అంతకుముందు భూమిలో ఉన్న బ్యాక్టీరియాస్తో అవి పడిపోయిన తర్వాత దిగుబడి తగ్గిపోయి మనుషులకు జబ్బులు వచ్చింది. ఆయన ఏమన్నాడంటే ఈ ఫ్యాక్టరీల వల్ల చాలా ప్రమాదం ఉంది, మనుషులకు జబ్బులు వస్తుంది, తీసేయమంటే న్యూ ఆర్డర్ తీసేయమంటానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం, కొన్ని లక్షల మంది దీని మీద ఏజెంట్లుగా ఉండి బిజినెస్ చేయని ఎవరన్నాగా బతుకుతున్నారు మేము తీసేయనన్నారు. అప్పుడు ఆయన చరిత్రలో రాసుకున్నాడు, నేను ఒక శక్తిహీనమైన పురుగు కన్నా హీనుండను. అది ఆ సబ్జెక్టు ఉందండి. ఇట్లా ప్రతిదీ మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలండి. కేవలంగా ఒకదాని మీదే డిపెండ్ అయ్యకూడదు. 89లో నేను గుంటూరు వెళ్ళా, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ వై శ్రీనివాసరావు గారని ఎలమాస్ ఏమండి, రాబోయే రోజుల్లో లేబర్ ప్రాబ్లం రావస్తుంది, దీన్ని అటాక్ చేయాలంటే ఏం చేయాలన్నా, మీ ఏరియా అంతా కోస్టల్ ఏరియా కనుక మీకు కొబ్బరి వేసుకోండి, ఎకరానికి 20-30 చెట్లు పడతాయి, అది ఒకసారి అయితే 6 సంవత్సరాలు మీరు కష్టపడితే 80 సంవత్సరాలు మీరు మీ అబ్బాయి మీ మనవడు మీ ముజుమనవడు దాకా ఆదాయం వస్తూ ఉంటుంది. మీరు నేను హైదరాబాద్ వెళ్తున్నాను కాయ ఉద్దేశం ఎట్లంటే ఆగదు కాస్తూనే ఉంటుంది.
దానివల్ల అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే చెట్టుకి 50 కాయలు, కాయ 2 రూపాయలు, 100 రూపాయలు, 30 చెట్లకి 3000 వచ్చాయి. ఇప్పుడు చెట్టుకి 100 నుంచి 150 కాయలు కాస్తున్నాయండి, కాయ 10 రూపాయలు కాడికి 1000 రూపాయల నుంచి 1500 వస్తుంది. ఇప్పుడు ఈ 42లో పెట్టినాడు, 42 సంవత్సరాలు అయింది ఇది పెట్టి. అది అక్కడ 2 చెట్లు ఉన్నాయండి, 58 సంవత్సరాలు. ఏం కాపు తగ్గలం, చెట్టు ఎక్కించను, కాయలు కొట్టించను, రాలి పడాల. ఎందువలన ఈ చెట్టులో తయారైన తర్వాత ఆ కాయ నీళ్ళు మళ్ళీ చెట్టుకు అందిస్తుంది. మూర్తిరాజు గారని యాదలి అమెరికా నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ 3 ఎకరాలు సాగు చేశాడు. ఈ మధ్యలో అక్కడ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆయన వచ్చినప్పుడు ఆయన సన్మానం కూడా చేశారు. ఆయనకి ఎవరో నా ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఏమండి నా షోలో 3 ఎకరాలు ఉంటే కలుపు దీని ఏం జరుగుద్ది అన్నాడు. కలుపు దీనండి ఏం జరుగుద్ది అని అన్నాడు. ఏమండి మీరు 26 అడుగులు పెరిగారు, 60 ఏళ్ళకి ఎంత పెరుగుతారన్నా, 3 అంగుళాలు తగ్గుతారన్నా, ఎందుకని అన్నా. కండరాలు కుషించిపోతాయి, కాళ్ళు వంగిపోతాయి, నడుము వంగిపోతుంది, అందుకని ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం డెఫిషిట్ వస్తుందని అన్నాడు. ఇది కూడా అంతేను, కలుపు ఈనిన దాకా పక్క కర్ర తీసుకుంటుంది, ఈనిన తర్వాత దీని ఆహారం మళ్ళీ దానికి ఇస్తుంది అన్న. మరి ఎందుకు తీస్తున్నారన్నాడు. మొగుడు పెళ్ళం కొట్టుకుంటున్నారు, పెళ్ళమే మొగుండు కొడుతుంది, కానీ తోడుకోళ్ళ సోనగంతలో నుంచి చూసింది అమ్మో నన్ను కొడుతున్నాడు, అప్పుడు ఏడిసింది, అప్పుడు దాకా ఆడలేదు మొగుండు కొడుతుంది. అందుకోసమని మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోళ్ళు తెప్పినందుకని. పక్క రైతే ఈ వ్యవసాయదారుడేనా, ఇది మంగళాడ కాలుపు ఆ రకంగా వదిలిపెట్టారని వాళ్ళు అంటారని ఈ తెస్తున్నాడు. 2011లో 3 ఎకరాలు వేసాం కదా, 2 ఎకరాలు 70 సెంట్లు తీసి 30 సెంట్లు అట్టి పెట్టాం, దిగుబడిలో ఏం తేడా రాలి. ఇవన్నీ నష్టపోతాం, ప్రాక్టికల్ వర్క్ చేయాలి. అట్లా చేస్తుంటే ఈ అనుభవం సక్సెస్ అయితేనేమో రిలీజ్ చేస్తాం, లేకపోతే ఆ పేజీ మూసిపోరాదు. అట్లా ఇప్పుడు మీరు మొత్తం మాగానే చేస్తున్నారా, మెట్ట పంట కూడా అండి ఇక్కడ? ఇది కాకుండా మాగాణి, మాగాణిలో మెట్ట తయారు చేసాం, బండ్స్ వేసి ఆ బండ్స్ మీద కొబ్బరి, మామిడి, బొప్పాయి, మునగ, కూరగాయలు, ఇట్లా బెండలు పెట్టానండి. విపరీతం కాసింది, రేటు లేక కొయ్యకుండా ఆసాం, ఇప్పుడు అన్నీ ముదిరిపోయి ఉండయి, ఇంత బాగుంది. విత్తనాలు కానీ ఉంటాయని వదిలిపెట్టాం, 10-12 రూపాయలు అన్నారు, కోసిన కూలి రావట్లేదు. ఇప్పుడు ఇది ఈ శీతాకాలం రాగానే మిర్చి, టమాటా, వంగ ఇవి పెడతాం. ఇట్లా పాలకూర, తోటకూర, ఇప్పుడు ఆ పత్తులు ఉన్నాయి అనుకోండి, ఈ చేపలు అయిపోయిన తర్వాత నీళ్ళు అయిపోతాయి, ఆ పత్తుల్లో ఉన్న తేమ గోంగూర, తోటకూర, పాలకూర కలిపితే ఆ తేమతోనే పండి అది పంట వచ్చేస్తుంది. ఇప్పుడు పెసర మినుము ఉందనుకోండి, నో స్ప్రేయర్, నో పెస్టిసైడ్స్, మందులు కొట్టం, స్ప్రేయర్ అవసరం. ఇది చేయననుకోండి, అక్కడ 2 కిలోలు వరిగడ్డి వేస్తాం, ఇక్కడ 2 కిలోలు వరిగడ్డి వేస్తాం, వరిగడ్డి మీద 2 కిలోలు కొబ్బరి డొక్కులు వేస్తాం, లేకపోతే పిడకలు, లేకపోతే చుట్టుపొరలు వేసేసి 2 కిలోలు మేకలు తిననటువంటి ఆకులు తీసుకొచ్చి అక్కడ పెడతాం. తెల్లారుజామున 5 ఇంటికి ఒక 4 రూపాయలు కొవ్వొత్తి, 1 రూపాయి ఎగ్గు పెట్టి తీసుకొచ్చి ఆ గడ్డిని ఫైర్ చేస్తాం, ఇంత ఎత్తున వేస్తుంది మంట, దాని మీద ఈ పచ్చాకులు 2 కిలోలు వేస్తాం, మంటారిపోయి పొగలేస్తుంది తాడెత్తుని, అది యెల్లో కలర్లో ఉంటుంది, దాంట్లో విషవాయువులు ఉంటాయి, అది రింగులు రింగులు తిరుగుతా అప్పుడు ఆ టైంలో గాలి వేయదు, పొగ బీలు చేసి అవి చచ్చిపోతాయి. 1 ఎకరానికి 50 పైసలు ఖర్చు వస్తుంది కొవ్వొత్తి ఖరీదు, మిగిలినవి మన శాఖలు. ఇది 4 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాను, దిగుబడి 3 బస్తాలు దాకా వస్తున్నాయి, 100 రూపాయల కాడికి కిలో అమ్ముతాం, 10,000-30,000 వస్తాయి. నేను పెట్టిన ఖర్చు ఏంటి, నేను ఖర్చును తగ్గించుకోమంటున్నా. మేము 30, 40, 50 బస్తాలు మండితే ఎంత ఖర్చు పెట్టా, 40,000 ఖర్చు పెట్టాం, నీకు మిగిలిందేంటి, అప్పులు, చెప్పు దెబ్బలు, ఉరితాళ్ళు, ఇంకేమైనా ఉందా? మనకు మిగలని విషయాన్ని గురించి ఎందుకు తాపత్రయపడతాం? అట్లా మనం ప్లాన్ చేసుకోవాలండి.
నేను 86లో సోవియట్ రష్యాలో వచ్చానండి, ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ. మొత్తం 8 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాను. ఒక కలకటా తప్పితే మిగిలిన ప్రదేశాలన్నీ తిరిగా. దానికి ఎప్పుడో చూడాలి ప్లాన్ చేస్తున్నాం. మా ఫ్యామిలీ అందరూ కలిసి త్రూఅవుట్ ఇండియా అంతా ఎందుకు తిరగకూడదు. ఈ పుస్తకాలు చదివి ఈ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అది మంచిది. అట్లా కాకుండా సీట్ ప్యాక్ ఆడ, సిగరెట్లు కావా, చెడు అలవాట్లు ఎందుకు నేర్చుకోవాలా? ఇట్లా ఎందుకు మనం డెవలప్ కాకూడదు? మనం, మన ఫ్యామిలీ, మన ఊరు, మన తాలూకా, మన జిల్లా ఎందుకు డెవలప్ కాకూడదు? చంద్రబాబు నాయుడు గారు చెబుతాడంటే మిగిలిన ఎమ్మెల్యేలకిను మినిస్టర్ వాళ్ళు వచ్చిన అవి చెబుతారు, ఈ పద్దాకి మిమ్మల్నే తలుతాడండి అని. ప్లానింగ్ సిస్టమ్ ఉండాలి. నేను ఈ కూరగాయల ఇత్తనాలు ప్యాక్ చేసి పుల్లారావు గారికి వందిచ్చా, పచ్చిపాటి పుల్లారావు గారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. 2.5 కోట్లన్నర పెడితే ఈ 5 కోట్ల మందితో పని చేయించుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి, మంచి ఆహారం, ఫిల్టర్ అయిన కాఫీ పొడి, ఫిల్టర్ అయిన టీ పొడి, ఇల్లూసిన పాసి అంటుందో పారబోసే నీళ్ళైతే సరిపోతుంది. ఇంకెందుకు? గాంధీ గారు ఏకలోడక మంది 7 లక్షలు సంపాదించడానికి కాదు, ప్రతి మనిషికి ఒక వ్యాపకం, ఒక పని, ఒక వ్యాయామం, ఇన్ని రకాలుగా ఆలోచించి ఆయన బయట పెట్టాడు. ఎన్నిళ్ళు ఉండంతసేపే ఏకలోడికారు. ఎందుకని ఎన్నిళ్ళు ఉండంతసేపు మినిమం కిరసనాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఆ రోజున. వెలుతురుంటేనే కదుట్లో దారం పడుద్ది, ఎన్నెలుంటే ఆ దారం ఆ కదుట్లో పడుద్ది. కనుక ఎన్నెలు తెల్లారుజామునే 2 ఇంటికి నిలబడితే 2:30కి లేచి ఏకలుడికేవాళ్ళు, 12 ఇంటి దాకా నెలంటే అప్పుడు దాకా ఏకలుడికేవాళ్ళు. వాళ్ళు ఎన్నో అనుభవాలు ఎన్నో గ్రహించి ఇలాంటివి పెట్టారు. మన ఇంట్లో ఈ తిరగమోత దినుసులు ఉంటాయి. ఏంటంటే తిరగమోత దినుసులు మన ఆరోగ్య సూత్రాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, మరి పెసరపప్పు, సాయి పప్పు, ఇట్లా అవన్నీ మన ఆరోగ్యం. గ్యాస్ వస్తుంది, అది టాబ్లెట్ చేయమంటారు. ఇన్ని ధనియాలు నోటేసుకుని నవిలి ఆ రసం మింగితే 1/2 గంటలో చేపు వస్తుంది. ఇక గ్యాస్ ఉండదు, ఏముండదు. ఇవాళ మీకు వేడి చేసింది ఎందుకు చేసింది? మామిడికాయ పచ్చడి వేసుకుంటే చేసింది. రేపు సెలవు చేసింది ఎందుకు వచ్చింది? దోసకాయ పచ్చడి ఉంటే సెలవు చేస్తుంది. ఏ ఫంక్షన్లు అన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, దోసకాయ పచ్చడి లేనటువంటి ఫంక్షన్ జరగదు. అది ఆరోగ్య సూత్రం, అది మంచి ఆరోగ్యం. మామిడికాయ రుచి ఉంటుంది, అది వేడి చేస్తుంది. ఇట్లా మనం ప్రతిదాన్ని డిస్కస్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పవన్ గారని ఆయన భార్య, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిల్కూర్పేట నుంచి ఇక్కడికి వచ్చారండి. వాళ్ళు వ్యవసాయంలో దిగారు. కార్మూర్లో ఒక ఆయన ఉండేవాడు, మా స్నేహితుడు కొడుకు రాధాకృష్ణమూర్తి. ఎట్టన్నా కానీ మా వాడిని అమెరికా నుంచి రానియకుండా చెయ్యి ఏదో ఒకటి అన్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చి వ్యవసాయం, అక్కడ కూడా కూరగాయలు పండించేవాడు అంటండి, నెలకు 3 లక్షలు ఇచ్చేవాడు అంట. అది వదిలిపెట్టి వచ్చేసారు. నేను అందరిని వదిలిపెట్టి రమ్మంటలా, అక్కడ ఉండగానే మీరు సొంతంగా ఎందుకు డెవలప్ చేయలేరు? మీ టాలెంట్ అంతా ఎవరికో అమ్మేసుకున్నారు. సింపుల్గా కొద్ది పెట్టుబడితేనే చేయండి. ఒకసారి వాళ్ళందరూ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాలేదు కదా, అట్లా ఎందుకు చేయకూడదని నేను. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఉంటున్నారనుకోండి, ప్రగతి రిసార్ట్స్ ఎరుగున్నారా? నేను బెంగళూరులో ఉంటాను. ప్రగతి రిసార్ట్స్ మా అమ్మాయి గారు, మా అన్నయ్య గారు అమ్మాయి. వాళ్ళ అమ్మ చనిపోతే ఇక్కడ మేమే పెంచి పెద్ద చేసి నల్లూరు పాలెం అయితే ఆయనకి ఇచ్చాము. ఆయన పూనాలో చిన్న ఇండస్ట్రీ పెట్టాడు, ఇక్కడికి వచ్చి 2,500 ఎకరం కొని ప్రగతి రిసార్ట్స్ అని పెట్టాడు. వాళ్ళ దగ్గర, నా దగ్గర నుంచి చెట్లు ఎత్తుకెళ్తారు, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొచ్చి పెడతా ఉంటాను. 680 రకాల చెట్లు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అట్లా డెవలప్ కావాలి. మీకు డౌట్ ఏమైనా ఉంటే అడగండి. అడుగుతానండి.